కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకొని ముఖ్యమంత్రిలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్టీఆర్ గారు ఆ పనిచేశారు తర్వాత వైఎస్ఆర్ గారు కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రావాల్సిన జీతం ఆయన తీసుకున్నారు అంటే తప్పేం లేదు వాళ్ళకి రావాల్సిన జీతం వాళ్ళు తీసుకోవడంలో కాకపోతే ఒక రూపాయికి అంటే మొత్తం జీతం లేకుండా పనిచేయాలి సమాజ సేవ కోసం రాజకీయాల్లో వచ్చామని వాళ్ళు కానీ లెక్కల ప్రకారం అలా కుదరదు కాబట్టి కనీస వేతనం ఎంతైనా తీసుకోవాలి కాబట్టి ఒక రూపాయి జీతానికే పని పనిచేశారు అప్పట్లో ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు తర్వాత వైఎస్ రాజశేఖర గారు కూడా అదే పనిచేశారు ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పనిచేశారు ఓకే అంతవరకు బాగానే ఉంది జీతం తీసుకోకూడదని ఏం లేదు తీసుకోవాలని లేదు అది వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా నెలకు రూపాయి చొప్పునే తీసుకుని ఉండి ఉంటే ఇప్పటివరకు అయితే ఒక పాతిక రూపాయల జీతం తీసుకుని ఉండాలి ఆయన అంటే ఇరవై నాలుగు నెలలు ఇరవై ఐదు నెలలు ఒక పాతిక రూపాయలు జీతం తీసుకుని ఉండాలి కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న జీతానికి తాజాగా కట్టిన పన్ను ప్రభుత్వం కట్టిన పన్ను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది ఈ నెల ముప్పై ఒకటో తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాతిక రూపాయల జీతానికి ఏడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు పన్ను కట్టారంట అంటే ఆయన తీసుకున్న జీతం పాతిక రూపాయలు కట్టింది ఏడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఇప్పుడు ఇదే చాలా ఆశ్చర్యం వేస్తోంది ఆదాయ పన్నుగా దీన్ని చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోంది సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు ఈ ఉత్తర్వుల మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే పన్ను కట్టేది మాత్రం జీతానికి కాదు అని సీఎం హోదాలో జగన్ చేయించుకున్న వైద్యానికి అలాగే బీమాలకు ఆయన కట్టిన బీమాలకు సంబంధించి కట్టిన ఫీజులకు ఈ పన్ను అనేది కొంతమంది వైసీపీ మద్దతుదారులు చెబుతున్నమాట అయితే ఈ వాదనలు అంతగా బలంగా వినిపించట్లేదు దీని మీద వైసీపీ నుంచి అధికార ప్రతినిధి వంటి వాళ్ళు ఎవరైనా క్లారిటీ ఇస్తే కానీ ఈ వివాదం ఒక కొలుక్కు వచ్చేలా లేదు కాకపోతే ప్రజలకు కనిపిస్తున్నది పాతిక రూపాయల జీతానికి ఏడు లక్షల రూపాయలు పన్ను ఏంటి అనేది మరి ఏంటో ఈ విచిత్రం క్లారిటీ రావాలి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి